హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతో లక్కీ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా అయిపోయే, అప్పటికప్పుడు మనకి హాట్ హాట్గా స్పైసీగా తినాలనుకుంటే వెంటనే ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఏంటనుకుంటున్నారా? అదే ఆనియన్ పికిల్, ఆనియన్ పచ్చడి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, లాస్ట్ ఫైనల్గా ఎండుమిర్చి. సో మనము ఎంత కారంగా అయితే తినాలనుకుంటున్నామో అన్ని ఎండుమిర్చిలు మీరు వేసుకోండి. కొంతమంది తక్కువగా తినాలనుకుంటారు కదా, కొంచెం మంది తక్కువ వేసుకోండి. అలాగే ఎక్కువగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువే వేసుకుని చేసుకోండి. సో ఇవి ఫ్రై అయిపోయిన వెంటనే వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ ఇంకా మీరు చాలా చూడవచ్చు. సో అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఇలా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, దాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే దానికున్న పచ్చివాసన అంతా పోతుంది. సో పచ్చివాసన పోయేంత వరకు వాటిని మగ్గించుకోండి. అందులోనే కొద్దిగా చింతపండు, మనం పులుపు ఎక్కువ తింటే కొద్దిగా పులుపు కూడా వేసుకోవచ్చు, అదే అంటే కొద్దిగా చింతపండు ఎక్కువే వేసుకోవచ్చు. సమానంగా తినేవాళ్ళు సమానంగా వేసుకోండి. సో ఈ రెండు కూడా మగ్గబెట్టేసుకోవాలి. ఇంతలో ఈ మిక్సీలో మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని ఒక 4 పచ్చి వెల్లుల్లి రొబ్బలను కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. సో మిక్సీ పట్టేసుకున్నారు కదా, చూడండి ఇలా ఉంటుంది. సో ఇందులోనే మనం మగ్గిపోయిన ఆనియన్స్ని అందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. సో ఇంతలో దానికి పోపు సిద్ధం చేసేద్దామా. మనం కళాయి ఆన్ పెట్టుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులోకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి. సో ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్న వెంటనే అందులో ఏం వేసేయాలి, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదే ఆనియన్ పచ్చడి, అది అందులో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి తగిలించి తింటే మనం మర్చిపోలేము అంత టేస్ట్గా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి లైక్ చేయండి. సో గాయస్, అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ట్రై ఇట్.